हाय फ्रेंड्स, वेलकम टू जानू व्यूस। ई रोज नेनु उल्लिपाय कारम रेसिपी तो मी मुंदुकु वच्चानु। वेड़ी-वेड़ी अन्नंलोकी उल्लिपाय कारम तो पाटु नेय्यिनि याड चेसुकोनि तिंटे आ टेस्ट चाला बागुंटुंदि। सो इप्पुडु उल्लिपाय कारम रेसिपी तयारी विधानं तेलुसुकुंदामु। अंतकन्ना मुंदु मीलो इंका एवरैना ना चानल नि सब्स्क्राइब चेयकपोते प्लीज सब्स्क्राइब टू मै चानल जानू व्यूस। मुंदुगा स्टव आन चेसि पैन पेट्टेसि अंदुलो 1.5 टेबल स्पून आयिल नि पोसि हाफ टेबल स्पून कंटे तक्कुव मेंतुल्नी 1 टेबल स्पून जीलकर्रनी 2 टेबल स्पून धनियालनी ऐड चेसी ब्राउन कलर वच्चे वरकु फ्राई चेयाली। इप्पुडु मल्ली दांट्लोकी 10 एंडुमिर्चिल्नी ऐड चेसी ओक 1 मिनट वरकु फ्राई चेयाली। ఎండుమిర్చి అనేది మనం తినే స్పైసెస్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చును। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని అంతా మిక్సింగ్ జార్ లోకి తీసుకొని ఇప్పుడు దీనికి 1/2 టేబుల్ స్పూన్ salt ని 5-6 వెల్లుల్లిపాయల్ని 2 కత్తిరికి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఒక 10 గ్రామ్స్ చింతపండుని యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి। అది మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని 1 టేబుల్ స్పూన్ మినపప్పుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని हाफ टेबल स्पून आवालनी ऐड चेसी ब्राउन कलर वच्चे वरकु फ्राई चेयाली। दांट्लोकी 2 एंडु मिरपकायलनी कोद्दिगा करिवेपाकुनी ऐड चेसी फ्राई चेयाली। इप्पुडु हाफ टेबल स्पून कंटे तक्कुव पसुपुनी ऐड चेसी ग्राइंड चेसि पेट्टुकुन्नटुवंटि आ मिश्रमान्नि तीसुकोनि पैन लो वेयाली। इप्पुडु दन्नि ओक 2 मिनट्स वरकु बागा फ्राई चेयाली। ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి। ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ ఉల్లిపాయ కారం రెసిపీని ట్రై చేసుకోవచ్చు। ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। బై ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్।